మ్యామ్ సిస్టంలో ఉన్న, మీకు ఇంతకుముందు కూడా స్టేట్మెంట్ మీడియాలో చేశారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ, వాళ్ళ ఒకవేళ అలా అయితే మీరు రిజైన్ చేయడం బెటర్ అనేది ఒకటి చెప్పారు. ఇంకోటి వైట్ పేపర్లో కూడా చూస్తే 3 వేల కేసుల వరకు క్లియర్గా వేరే పొలిటికల్ పార్టీ లీడర్స్ మీద బుక్ అయ్యాయి లాస్ట్ 5 సంవత్సరాల్లో. మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇలాంటి ఆఫీసర్స్ మీద, అండ్ మీ ప్లాన్ ఏంటి దీని మీద? డెఫినెట్గా అండి, ఇప్పుడు విషయం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో కొంతమంది అఫీషియల్స్ని విఆర్లో పెట్టేశారు, అంటే వీళ్ళు ప్రో టీడీపీ అన్న ఒక ముద్ర వేసి విఆర్లో పెట్టేశారు. విఆర్లో పెట్టి వాళ్ళకి జీతం కూడా ఇవ్వలే. అసలు యాక్చువల్గా విఆర్లో పెడితే ఒక 6 మంత్స్కి మళ్ళీ శాలరీ ఇచ్చేసి ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత శాలరీ ఇచ్చేస్తారు, తర్వాత లేకపోతే వాళ్ళు ఇఎల్స్ అయితే వాడుకుంటారు, వాట్ ఎవర్ మేబి. అదేమి చేయలే. మీరు నమ్ముతారా, ఈరోజు మరీ అంత ఇప్పటికీ ఆ వాసన పోకపోతే, ఇప్పటికీ ఆ వైసీపీ వాసన ఇన్ ద సెన్స్ వాళ్ళు యాజ్ పర్ లా చేయకపోతే, యాజ్ పర్ రూల్ వాళ్ళు చేయకపోతే డెఫినెట్గా పక్కన పెడతాం, డెఫినెట్గా సస్పెండ్ చేస్తాం. అందులో తేడా ఏది లేదు, తేడా ఏమి రాదు కూడా. నాకు తెలిసి అంత దూరం తెచ్చుకోరు మా డిపార్ట్మెంట్ వాళ్ళనే నేను అనుకుంటున్నాను. అటువంటి వాళ్ళు ఉన్నారు, పక్కన పెట్టాలి, తప్పదు. కొన్ని కొన్ని సందర్భాల్లో తప్ప పెట్టకపోతే ఎలా అవుతుంది వాళ్ళకి? నేనేమంటానంటే గవర్నమెంట్ అఫీషియల్, ఎస్, గవర్నమెంట్కి పని చేయి, గవర్నమెంట్కి పని చేయి, జనాలకు పని చేయి. ఈరోజు నేను ఇవ్వట్లే జీతం నీకు, గవర్నమెంట్ ఇస్తుంది. మేము 5 సంవత్సరాలే లేకపోతే 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేయాలి వర్క్. కాకి చొక్క ఒంటి మీద వేసుకొని ఎవరికో తొత్తులుగా పనిచేయాల్సిన అవసరం నీకు లేదుగా. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు, నీ కాకి చొక్క గౌరవం పెంచుతాం. మీరు నమ్ముతారా, నేమ్ ప్లేట్ అన్నది ఒక ఐడెంటిఫికేషన్ ప్రతి పోలీస్కి. లాస్ట్ 5 సంవత్సరాలు ఏ అసోసియేషన్ మేము చూసుకున్నా ఒక్కొక్క ఎవరికి నేమ్ ప్లేట్ ఉండేది కాదు, ఒక్కరికి నేమ్ ప్లేట్. నేను ఇప్పుడు చూస్తా ఎవరికైనా నేమ్ ప్లేట్ ఉందా లేదా, ఎందుకు ఒక నాకు తెలిసి ఉండకుండా ఉండదు డిఫరెంట్, లేకపోతే అడుగుతా ఎందుకు నేమ్ ప్లేట్ లేదు అని. అది ఒక వాళ్ళకి ఒక ప్రైడ్, యూనిఫామ్ యూనిఫామ్ మీద ఆ నేమ్ ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్రైడ్. ఇప్పుడు మీరు నేను పెట్టుకోగలమండి, పెట్టుకుంటే ప్యాషన్కి ఒక నిమిషం పెట్టుకొని తీసి ఒక సెల్ఫీ తీసుకోవడానికి పెట్టుకోగలగని పెట్టుకొని తిరగలేం కదా. సో నేనేమంటానంటే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది లాస్ట్ 5 ఇయర్స్లో పోలీస్ మీద. సో నేనేమంటానంటే మీ గౌరవాన్ని మీరు కాపాడాలి, మా గౌరవాన్ని కాపాడండి. మీ గౌరవాన్ని వదిలేసుకొని మా గౌరవం కాపాడమని మేము చెప్పం. మీ గౌరవం మీరు కాపాడుకుంటూనే మా గౌరవం కాపాడండి. అలా అవ్వదు, పక్కకి వెళ్ళి కూర్చోండి అంతే.